నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీలో ఒక మంచి సిరీస్ చేస్తూ ఉన్నాం పుట్టిన తేదీ మన తేదీని అలాగే మన మొబైల్ నెంబర్ని చూసుకుంటే చివరిలో ఏ నెంబర్ ఉండాలి టోటల్గా కూడితే ఏ నెంబర్ రావాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం నాతో పాటు ఉన్నారు సేన్ గారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ థెరపిస్ట్ సో సార్ని అడిగి తెలుసుకుందాం తొమ్మిదో డేట్లో పుట్టిన వాళ్ళు లేదా టోటల్ కూడితే కూడా తొమ్మిది వచ్చేవాళ్ళు అంటే ట్వంటీ సెవెన్ కానీ అలా ఎయిటీన్ కానీ ఈ డేట్లో పుట్టిన వాళ్ళకు కూడా ఏ నెంబర్ కలిసి వస్తుంది చివరిలో ఏ నెంబర్ ఉండాలి మొబైల్ నెంబర్ పూర్తిగా కుడితే కూడా ఏ నెంబర్ ఉండాలి ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అమ్మ సో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి ఏ నెంబర్స్ కలిసి అయితే మనకు ఎవరైనా కానివ్వండి ప్రతి నెలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా వీళ్లకు కలిసి రాని నంబర్స్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్స్ నైన్ వాళ్లకు కలిసి రావండి రెండో నంబర్ కలిసి రాదు నాలుగో నంబర్ కలిసి రాదు ఐదు ఏడు ఎనిమిది ఇవి డేంజర్ నంబర్స్ వాళ్ళకి అన్లక్కీ నెంబర్స్ అంటే వీళ్ళు వాడే మొబైల్ నెంబర్లలో ఒక్కసారి అవి ఉన్నాయా లేదా చూసుకోండి మీ పది సంఖ్యలు కూడి అది వన్ డిజిట్కి తీసుకొచ్చేటప్పుడు ఈ నంబర్స్ రాకూడదు ఎయిట్ నెంబర్ అంటే టోటల్ కూడినప్పుడు ఫార్టీ ఫోర్ రావడం ఫిఫ్టీ త్రీ రావడం థర్టీ ఫైవ్ రావడం అదేవిధంగా మీకు ఫిఫ్టీ నైన్ రావడం అవి ఉంటే చాలా డేంజర్ అండి ఇవి చాలా ప్రమాదాన్ని సూచిస్తాయి సెవెన్ సిరీస్ సెవెన్లో అత్యంత ప్రమాదకరమైంది మనకు వచ్చేసి ఫిఫ్టీ టూ నెంబర్ అండి చాలా వైరాగ్యాన్ని ఇస్తుంది డబ్బులు ఉండవు వీళ్ళ దగ్గర మొబైల్ నెంబర్ వాడుతుంటే చాలా డేంజర్ మనకు ఇరవై ఐదు కానివ్వండి ముప్పై నాలుగు కానివ్వండి నలభై మూడు ఇవి సెవెన్ సిరీస్ సంబంధించి అవి కూడినప్పుడు కూడా అవి రాకుండా చూసుకోండి అదేవిధంగా ఫైవ్ సిరీస్ నైన్ వాళ్ళకు ఫైవ్ నెంబర్ అస్సలు పడదు మీరు వాడే మొబైల్ నెంబర్లలో థర్టీ టూ కానీ ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ నైన్ ఉందే ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి అలా చెక్ చేసుకున్న మీకు అవి వచ్చిందంటే ఆ మొబైల్ నంబర్ వాడొద్దు అదేవిధంగా ఫోర్ ఫోర్ అంటే మనకు థర్టీ వన్ ఫార్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ నెంబర్స్ రాకుండా చూసుకోండి అదేవిధంగా టూ నంబర్ సాధారణంగా మనకు టూ నెంబర్ అనేది రావడం జరగదు పది సంఖ్యలు కూడినప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ కానివ్వండి అదేవిధంగా మీకు ఈ టూ సిరీస్కి సంబంధించి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ సునానుమీ సంఖ్య అంటారా అది లేకుండా చూసుకోండి అయితే వీళ్ళు ఏ నెంబర్ వాడాలి నైన్లో పుట్టిన వాళ్ళకి ఎందుకంటే నికోలా టెస్లా ప్రకారం నైన్ నెంబర్ అనేది హై ఫ్రీక్వెన్సీ ఉన్న నంబర్ ఈ యూనివర్సల్లో వీళ్ళు ముఖ్యంగా నైన్లో పుట్టిన వాళ్ళు వన్ నంబర్ వాడొచ్చు సిక్స్ నంబర్ వాడచ్చు నైన్ నైన్ నెంబర్ కూడా వాడొచ్చు వన్ నెంబర్ సిరీస్ అంటే మనం గతంలో చెప్పుకున్నాము థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ త్రీ వాడచ్చు అదేవిధంగా సిక్స్ పది సంఖ్యలు కూడితే థర్టీ త్రీ కానివ్వండి ఫార్టీ టూ కానివ్వండి ఫిఫ్టీ వన్ కానివ్వండి సిక్స్టీ సిక్స్టీ నైన్ ఇలా వస్తే చాలా బాగా కలిసి వస్తుంది నైన్ నెంబర్ నైన్లో ముఖ్యంగా మనం మూడే నెంబర్లో వాడతామండి ట్వంటీ సెవెన్ వస్తే మంచిది ఫిఫ్టీ ఫోర్ వస్తే మంచిది ఫార్టీ ఫైవ్ వస్తే కూడా చాలా మంచిది వీటితో పాటు ఒకవేళ ఈ నెంబర్స్ ఉన్న మీ మొబైల్ నంబర్లలో ఈ నెంబర్స్ మాత్రం చివరిన పదో సంఖ్యలో రాకూడదు జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ రాకూడదు వీటితో పాటు వన్ టూ త్రీ రాకుండా చూసుకోండి ఇవి చాలా డేంజర్ నెంబర్స్ అండి ఎండింగ్ డిజిట్స్ వీటితో ఉండకూడదు అదేవిధంగా వీటిలో ఉండాల్సిన పిల్లర్ నెంబర్ ఏమిటంటే వన్ ఫైవ్ సిక్స్ నైన్ మనం గతంలో ఎన్నో వీడియోలు చెప్పుకున్నాం ఈ వన్ ఫైవ్ సిక్స్ నైన్ ప్రతి ఒక్కరి మొబైల్ నంబర్లలో ఉండాలి కాబట్టి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఎనిమిది తేదీ ఇరవై ఏడులో పుట్టిన వాళ్ళు వాళ్ళు వాడవలసిన మొబైల్ నెంబర్ చెప్పాం ఎండింగ్లో ఏం ఉండకూడదో చెప్పాం కాబట్టి పిల్లర్ నెంబర్స్తో పాటు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని మీ మొబైల్ నెంబర్ను ఒక్కసారి చెక్ చేసుకొని మంచి భవిష్యత్తును పొందండి ఓకే సో చూసారు కదా నైన్ నెంబర్ అంటే టోటల్ కూడిన నైన్ ఉండొచ్చు లేదా నైన్ నెంబర్లో పుట్టిన వాళ్ళైనా మీ మొబైల్ నెంబర్ చివరిలో సార్ చెప్పిన నెంబర్ ఉందా లేదా అనేది ఒక్కసారి రీచెక్ చేసుకోండి ఉందా ఉంటే మంచిదే మీ విజయాలకి అదే తోడ్పాటును అందిస్తుందట సో లేదా లేకపోతే నెంబర్ చేంజ్ చేసుకుని ప్రయత్నించి చూడండి మంచి ఫలితాలు పొందుతారు ఇంకెందుకు ఆలస్యం చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కదా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సార్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే సార్ మీతో డైరెక్ట్గా మాట్లాడటం జరుగుతుంది అలాగే తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్తే